రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడి రైతు బకాయి సొమ్ములను వెంటనే చెల్లించాలని గంగవరం మండలం రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 20 నుండి నేటి వరకు ఒక రైతు కూడా ధాన్యం సొమ్ములు జమ కాలేదని సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో గాని సివిల్ సప్లై అధికారులు గాని రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. మరో ప్రక్క రైతులు వరి నాట్లు ప్రారంభం కావడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని పోలిశెట్టి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. गत संवस रैत की धा मद पट नाव दादी मोक वीलू डबूल मूड सर तूर्प गोदावरी जिले रामचंद्र निजर्ग पार्टी पोलचे चंद्रशेखर ఈ రోజు మనందరం కూడా రైతుల సమస్య మీద వాళ్ళకి బకాయిల్ని తీర్చాలనే దాని మీద ఈ గంగవరం మండలంలో మనం గంగవరం గ్రామంలోని ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం జనసేన పార్టీ ముందుండి వారి కోసం పోరాటం చేయడం జరుగుతుంది. మన రైతుల సమస్యల మీద గత కాలంలో టీడీపీ గవర్నమెంట్ కానీ లేదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఈ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ చాలా నిర్లక్ష్యం ధోరణితో ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ లేదా ఇన్సూరెన్స్లు కానీ లేదా రైతుకు సంబంధించిన పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మొదటి విడతగా మంతాలు పే చేయడం జరుగుతుందో తప్ప తర్వాత విడతల్లో పే చేయవలసిన ఏవి కూడా పే చేయలేదు. దీని మీద జనసేన పార్టీ ఒక ఉధృతమైన పోరాటం చేయడానికి నిర్ణయం తీసుకుని ఈ మండల స్థాయిలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో కానీ లేదా జిల్లా స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలోనే కూడా చేయడానికి సిద్ధపడి మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతున్నాయి ఇవన్నీ. అదే రకంగా ఈరోజు నాయకత్వం వహిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు కానీ లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా భోజనాలు చేసేటప్పుడు ఒక్కసారి చెయ్యి నోట్లోకి వెళ్తున్నప్పుడు ఒకే ఒక్క విషయాన్ని ఆలోచించుకోవాలి. రైతు లేకపోతే మన చెయ్యి నోట్లోకి వెళ్ళే అవకాశం లేదు. అలాంటి రైతులను ఎండగడుతున్న ఈ రాజు ప్రభుత్వం భవిష్యత్తులో ఎండగట్టే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని కూడా జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ రైతుల్ని క్షేమంగా చూడకపోతే ఈ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ మాకు సహకరించిన జన సైనికులకు, కార్యకర్తలకు, నాయకులకు, రైతులకు, మీడియాకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి. జై జనసేన. సార్, రైతులనే మాట్లాడుతున్నాం.